తప్పే. కానీ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వస్తున్నా కూడా చట్టబద్ధంగానే వ్యవహరించాలనుకుంది ప్రభుత్వం. అంతవరకు ఆగింది. అదే టైంలో వాళ్ళు అడిగేది వీళ్ళకి మండుతూ ఉంటుంది. ఎందుకు మండుతూ ఉంటుందంటే వీళ్ళు చేస్తాం తప్పని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మద్యం కేరళలోనూ ఢిల్లీలోనే గవర్నమెంట్లుగా అమ్మేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. అలాంటి చోట్ల ప్రైవేట్కి ఎప్పుడు మారుస్తారు? విచ్చలు విడిగా తాగనీయాలనుకుంటే. మద్యానికి వ్యతిరేకమైనటువంటి పెద్ద ఆయన తరపున కదా ఈయన వచ్చింది. ఇంతకుముందు కేజ్రీవాల్ ఎవరి దాని నుంచి వచ్చాడు? ఒకప్పటి రామ్లీలా మైదాన ఉద్యమం నుంచి వచ్చాడు, అంతే కదా, అన్నా హజారే ఉద్యమం నుంచి. మరి అన్నా హజారే ఉద్యమం నుంచి వచ్చినోడు మద్యాన్ని విచ్చలవిడిగా తాగడానికి ఎట్లా అనుమతించాడు? అదే కదా, అంటే తను రాజకీయంగా తప్పు చేసినట్టే కదా. కానీ రాజ్యాంగపరంగా అయితే ఆ వంక పెట్టుకుని చేయొచ్చు, అది రాజకీయంగానే ఫేస్ చేయాలి. కానీ రాజ్యాంగ ప్రకారం నిషేధం ఏం లేదు మద్యం, కాబట్టి వదిలేశారు అక్కడ గవర్నర్. దాంట్లో ఉన్న లోటునే పట్టుకున్నారు, దాన్ని ఇక్కడ తప్పు రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా ఏంటి, వాస్తవంగా అయితే కనుక రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పని చెయ్యని నరసింహాన్ని కాపాడింది ఆ రోజున బీజేపీ. ఏంటది సెక్షన్ 8 సెక్షన్ 9 ఆస్తులు ఇప్పించడం కానీ, మనకు అక్కడ సెక్షన్ 8 కృప ప్రకారము ఆంధ్రాకి సంబంధించిన వివక్ష చూపెడితే నేరం అని ఉంది, అది గవర్నర్ నేతృత్వంలో పర్యవేక్షించాలను. దానికి అధికారులు కూడా అపాయింట్ చేసుకున్నాడు గవర్నర్. ఒక్కటంటే ఒక్క కేసులో శిక్ష కానీ లేదా ఆదేశాలు కానీ ఇచ్చాడు గవర్నర్ నరసింహన్? ఆంధ్ర ప్రజలకి ద్రోహం చేశాడు. తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి